వార్తలకు స్వాగతం. నేడు దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ఓటమితో సంబరాలు జరుపుకున్న పుంగనూరు న్యూజియన్ కమిటీ సభ్యులు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు ఆఫ్కు పట్టం కట్టడం హర్షణీయమని పుంగనూరు ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఇందిరా సర్కిల్లో బాణసంచాలు పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మైనార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గుర్తించి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారు అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీ త్వరలోనే మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నినాదాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు నదీం సద్దాం, నాజీర్, ఇమ్రాన్, అయాజ్, జవహర్ అలీ తదితరులు పాల్గొన్నారు. మాతృభూమి ఫౌండేషన్ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మనోహర్ స్వైరో పుట్టినరోజు సందర్భంగా బబితా స్కూల్ నందు పిల్లలకు స్వీట్ల పంపిణీ. ఈరోజు బబితా సెంటర్ నందు స్వైరో సర్కిల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాతృభూమి ఫౌండేషన్ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మనోహర్ స్వైరో జన్మదిన వేడుకలను బబితా సెంటర్ పిల్లలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ పిల్లలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి అలాగే పిల్లలకు పండ్లు, చాక్లెట్స్, కేక్ను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బిందు, బబితా సెంటర్ సిబ్బంది, పిల్లలు, స్వైరో సర్కిల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు మాతృభూమి ఫౌండేషన్ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మనోహర్ స్వైరో మాతృభూమి ఫౌండేషన్ సభ్యులు చంద్రశేఖర్, అజయ్ కుమార్, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు కట్ట గడ్డివాము దగ్ధమై 2 లక్షల నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గేతురుకు చెందిన
వృద్ధులు చెంగారెడ్డి రెడ్డమ్మలు మార్కెట్ యార్డ్ వద్ద కాపురం ఉంటున్నారు. వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగుస్తుండేవారు. వీరు 3 రోజుల క్రితం 2 లక్షలు చేసి 4 ట్రాక్టర్ల వరిగడ్డిని తూర్పు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. మధ్యాహ్నం ఉన్నట్టు ఉండి వరిగడ్డి నుంచి మంటలు రావడంతో చుట్టుపక్కల ఉన్న దుకాణదారులు గుర్తించి అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు సగభాగం కాలిపోయింది. చెంగారెడ్డి స్వగ్రామానికి వెళ్లడంతో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చే ఎట్లా జరిగింది ఇది? బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఎంఈఓ కేశవరెడ్డి. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ కేశవరెడ్డి కోరారు. మంగళవారం స్థానిక బసవరాజ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషపై ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణా తరగతులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద ధనిక తేడా లేకుండా అన్ని వర్గాల పిల్లలు ఇంగ్లీష్ భాషపై పట్టు పెంచుకోవడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన వివరించారు. శిక్షణా తరగతుల్లో భాషపై మెలకువలు నేర్చుకుని విద్యార్థులకు సులభ పద్ధతిలో బోధించడం జరుగుతుందన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఆకట్టుకున్న దొంగలోపు ఉత్సవం. ముక్కంటి ఆలయంలో నిర్వహించే ఉత్సవాల్లో ఇదో వినోదాత్మక ఉత్సవం. ఈ సందర్భంగా సోమవారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి జ్ఞానాంబికలతో పాటు తొండమండలాన్ని పరిపాలించిన తొండమనాడు చక్రవర్తి ఉత్సవమూర్తిని చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు. పూర్వం ఇక్కడ ప్రాంతం తొండమన్ చక్రవర్తి పరిపాలన ఉండేది. ఆ సమయంలో స్వామి అమ్మవార్లు విలువైన ఆభరణాలు పట్టుచీరలు దొంగలు అపహరించడం. ఈ విషయాన్ని తెలుసుకున్న తొండమన్ చక్రవర్తి మారువేషంలో వెళ్ళి దొంగలు దోచుకెళ్లిన ఆభరణాలు పట్టుచీరలను తిరిగి తీసుకొచ్చి స్వామి అమ్మవార్లకు సమర్పిస్తారు. అప్పటి నుంచి ఈ విశ్వసోత్సవం నిర్వహించడం సాంప్రదాయంగా మారింది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా చతుర్మాడ వీధులను కలుపుతూ ఉన్న చిన్నపాటి వీధుల్లోకి తొండమన్ చక్రవర్తి ఉత్సవమూర్తిని తీసుకెళ్లడం, ఉత్సవమూర్తులు అక్కడకు సమీపించగాని అర్చకులు పరిచారకులు ఆయన వద్ద నుంచి పట్టుచీరలు స్వామి అమ్మవార్ల వద్ద పెట్టి వాళ్లకు ప్రదక్షిణంగా దొంగ దొంగ దొంగలను పట్టుకోండి అంటూ ఊరేగింపుగా తీసుకెళ్లడం, ఇలా ఉత్సవం అత్యంత వినోదాత్మకంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కరుణా గురుకులతో పాటు తనిఖీ అధికారి సారథి పాల్గొన్నారు. ఈ ఘట్టం భక్తులందరికీ తెలిసే విధంగా
ఈ దప ప్రత్యేకంగా మైకులు ఏర్పాటు చేశారు. సోమస్కందుడు గద్దించను, దొంగలు ఇట్లు పలుకుచున్నారు. నలువైపులా వెతికి తీసుకురండి అని చెప్పుటలో స్వామి యొక్క స్థితి మళ్ళీ తిరిగి ఉత్సవాలను సమర్పించుచున్నారు. ఈ విశేషమైన ఉత్సవంలో స్వామి వారి త్రిగుణములు అనగా ఇటువంటి దొంగతనములను మళ్ళీ ఎప్పుడు చేయవద్దని అమ్మవారు స్వామివారు అరు ఓం నమ శ్రీకాళహస్తి పురపాలక సంఘం వద్ద తమ పింఛన్ల కోసం నిరసన బాట పట్టిన బాధితులు. అర్హులైన ఏ ఒక్కరికి అందరినీ పింఛన్లు, ఆసరా పింఛన్ల దరఖాస్తులు స్వీకరణలోనే కాదు, చివరికి పంపిణీ సందర్భంగా కూడా అదే గందరగోళం చోటు చేసుకుందని, లబ్ధిదారులు అదే రీతిలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సామాజిక భద్రతా పింఛన్లు, ఆసరా పింఛన్కి అన్ని ఏర్పాట్లు చేసినట్టు యంత్రాంగం గొప్పగా చెప్పుకున్నా వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అర్హులైన పింఛన్లు పంపిణీ జరుగుతుందని చెప్పిన ఆదిలోనే హంసపాదులుగా తొలి రోజే వృద్ధులు, వికలాంగులకు చుక్కలు చూపించారు అధికారులు. ఎంతో ఆశతో పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన వారు సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. అధికారులు వస్తారు, పెన్షన్ డబ్బులు ఇస్తారని ఆశగా ఎదురుచూస్తున్నా వారికి నిరాశగానే మిగిలింది. తమకు పింఛన్లు రద్దు చేశారంటూ అధికారులు చెప్పడంతోనే ఇక తమకు దిక్కెవరురా దేవుడా అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వ అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకుని నాదుడే కరువయ్యాడు అంటూ శ్రీకాళహస్తి పురపాలక సంఘం నందు తమ పింఛన్లు ఇప్పించమంటూ దీనంగా అర్థిస్తున్న వృద్ధులు. అది కాకుండా మా పక్కన వాళ్ళంతా కూడా బాధలు పడి ఏడుస్తున్నారు. ఇది న్యాయం కాదు, ఇది పద్ధతి కాదు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు అంతా మాకు పెన్షన్ బాగా వస్తున్నాయి, ఇద్దరు వచ్చిన తర్వాతనే మాకు నోట్లు కొట్టి ఈ విధంగా చేస్తున్నారు. అప్పుడు పని చేస్తున్నాం, పని చేయలేము, ముసలి ఇప్పుడు కూడి పెట్టేవాళ్ళ సార్. మా జవాన్ ఇవ్వాలి సార్, కాలు ఇచ్చిన మా పగాలు ఇవ్వాలి సార్. ఇల్లు కొల్లేదు సార్, మా పది కొట్టి ప్రై ఇల్లు కొల్లేదు సార్, మాకు ఇల్లు కొల్లేదు సార్, రాసినాం సార్. తిరుపతి నందు గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్ ని తనిఖీ చేసిన గిరిజన సంక్షేమ సంఘం చైర్మన్ తెల్లం బాలరాజు. రాసుకోవడానికి
ఇక్కడ పట్టుకొని ఇక్కడ చదువుకోడు కూర్చుంటారు ఉంటది కదా దాన్ని ఇంగ్లీష్ మీడియం కావాలని కన్వర్ట్ చేశారు 80 హాస్టల్స్ ఈ 80 హాస్టల్స్ ఇది కేవలం చిన్నపిల్లలకి చదువుకుని పోయే వాళ్ళకి డే స్కాలర్ వచ్చే వాళ్ళకి పిల్లలకి హాస్టల్ ఫుడ్ మాత్రమే ఇది రెసిడెన్షియల్ చేసిన తర్వాత ఆ గవర్నమెంట్ లో సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్ మనకి మండలం దగ్గర 2-3 ప్లేస్ అవార్డు ఇనిషియేషన్ తీసుకొని మనం అక్కడ బిల్డింగ్ కానీ కట్టించుకుంటే ఇంకా ఫుల్ ప్లేట్ వసతులు ఉంటాయి ఇంటర్ బెడ్స్ డ్యూయల్ డెస్క్ వేయించుకొని రైస్ ఎంత ఎన్ని కేజీలు 180 మందికి ఎన్ని కేజీలు రైస్ కావాలి అంటే కేజీ కూర్చు ఎంత మంది తింటారు